వంశీ, ఈరోజు ప్రెజెంటేషన్ కంప్లీట్ అయ్యాక ఇంటికెళ్ళు. ఎస్ సార్, షూర్. అయ్యాక మీకు మెయిల్ చేయమంటారా? చేయి చేయి, నేను అప్రూవల్ ఇచ్చాకే వీపీకి పంపిద్దాం. ఓకే సార్, బాయ్. ఈ బాసుల పని సూపర్ రా, ఏం పని చేయరు, బోల్డ్ డబ్బులు తీసుకుంటారు. నెక్స్ట్ 6 మంత్స్ లో నువ్వే కదా రాలింగ్ మా బాస్. ముందు ఈ జాబ్ మారాలరా బాబు. ఇదిగో ఇంకో బాస్ కాలింగ్. ఆ స్వప్న, బయలుదేరావా? ఇంకా లేదురా, ఆఫీస్ లోనే ఉన్నాను. టైం పట్టేలా ఉంది, వర్క్ కూడా ఉంది. అవునా, బయటికి వెళ్దాం అనుకున్నాం కదా. యా, కానీ స్టక్ అయ్యాను. లాస్ట్ మినిట్ లో వర్క్ ఇచ్చాడు మా వాడు. ఒక ఇంపార్టెంట్ ప్రెజెంటేషన్ ఫినిష్ చేయాలి. సరే చేసుకో, నేనే వెళ్తాలే షాపింగ్ కి. అది కాదు, నేను వస్తాను. జాగ్రత్త వంశీ, పాపని ప్లే స్కూల్లో దింపేసి ఆధర్బాదర్గా వెళ్ళకు. ఓ పావుగంట అక్కడే ఉండి చూసుకో. ఆయలకి 50 or 100 ఇచ్చి జాగ్రత్త చూసుకోమని చెప్పు. చేస్తాలే. మేడంతో కూడా ఒకసారి మాట్లాడు. చూసుకుంటాను, డోంట్ వరీ. సరే, సరుకులకి రిలయన్స్ కి వెళ్ళాలా, రత్నదీప్ కి వెళ్ళాలా? వెజిటేబుల్స్ ఉప్పు పప్పులకి రిలయన్స్ కి వెళ్ళు, అక్కడ తక్కువ ఉంటాయి. సోప్స్ పేస్ట్ ఎక్సెట్రా కి రత్నదీప్ కి వెళ్ళు, అక్కడ ఎక్కువ వెరైటీస్ ఉంటాయి. ఓకే, డన్. హలో మావా, ఏట్రా, ఎలా ఉన్నావు? ఎన్ని రోజులకు ఫోన్ చేసావు? ఏడు నొబ్బే, అర్జెంట్ గా. దేనికిరా, ఏమైంది? ఏమైందేంటి? కేసీ గడు, మురళిగాడు వచ్చారా నా దగ్గరికి? అమ్మని చెత్త నా డాష్ గడు. హైదరాబాద్ ఎప్పుడు వచ్చారా? నిన్నే వచ్చారా? వస్తున్నావు కదా నువ్వైతే. మావా సారీ రా, కుదరదు, పాపని ప్లే స్కూల్ కి తీసుకెళ్ళాలి. అక్కడ నుంచి ఇదిగో ఈ సరుకుల షాపింగ్ కూడా ఉంది. ఏ, అవి మళ్ళీ చేసుకోవచ్చులేరా, పాపని దింపేసి వచ్చేసాయి నువ్వు. మామ కష్టం రా, ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఇంకా ఈ మంత్ అంతా కుదరదు. నాకు కూడా రావాలనే ఉంది, మిమ్మల్ని చూసి 2 ఇయర్స్ అయిపోయిందిరా. పిచ్చి నకరా చేయకు, ఇంక స్టార్ట్ అయ్యి వచ్చేయి. అలా కాదురా మామ, పోని బాబు పంచేతూ నా బతుకు. ఇలాంటి సిచ్యువేషన్స్ ఎన్నో లైఫ్ లో. అన్ని బ్యాలెన్స్ చేయడం ఎవరి వల్ల కాదేమో. అది చేయాలి, ఇది చేయాలి, అక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి, వాళ్ళు హ్యాపీగా ఉండాలి, నేను హ్యాపీగా ఉండాలి, లైఫ్ ఎంజాయ్ చేయాలి, అట్ ద సేమ్ టైం పనులు కూడా అయిపోతుండాలి. సూపర్ మార్కెట్ వెళ్ళి సరుకులు తేవాలి, అదే టైంలో పాత ఫ్రెండ్స్ ని కలిసి కబుర్లు చెప్పుకోవాలి. కానీ ఎలా? నేను ఉట్టి మనిషినే తప్ప దేవుణ్ణి కాదే. మాయాబజార్ లో చూశాను శ్రీకృష్ణుడు వేరే ఎక్కడో ఉండి ఇక్కడ ద్రౌపదికి చీరలు ఇస్తుంటాడు. అలా మనం కూడా ఒకే టైంకి 2 చోట్ల ఉండగలిగితే ఎంత బాగుండు. మనమే ఇద్దరు మనుషులు అయిపోవాలి. ఒకడు భార్య పిల్లలతో ఇంట్లో కబుర్లు చెప్తుంటే ఇంకోటి పబ్ లో ఎంజాయ్ చేయాలి. ఒకడు ఆఫీస్ పని చేస్తుంటే ఇంకోటి నిద్రపోవాలి. ఒకడు పెళ్ళాం బిడ్డల్ని పార్కులకి సినిమాలకి తిప్పుతుంటే ఇంకొకడు అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళి అమ్మ చేతి వంట తింటూ సేద తీరాలి. ఏదైనా అద్భుతం జరిగితే బాగుండు. దేవుడా, ఇలాంటి శక్తి నాకిస్తే నువ్వు ఉన్నావని నమ్ముతాను. నారాయణ నారాయణ. విన్నారా స్వామి, మీ సృష్టికే మార్పులు చేస్తున్నాడు ఆ మానవుడు. పైగా అది చేస్తే మిమ్మల్ని నమ్మొచ్చు అని ఆశ కూడా పెడుతున్నాడు. పాపం అల్పుడైన మగాడు నారద, కలియుగంలో మగాడు మరీ హీనమైపోయాడు. చేసుకున్న వాడికి చేసుకున్నంత. గతంలో ఆడదానిపై ఆధిపత్యం చూపించి ఎంత అనుచితంగా ప్రవర్తించాడు. ఎన్నెన్ని అరాచకాలు చేశాడు ఈ మగవాడు, ఇప్పుడు అనుభవిస్తున్నాడు. అది నిజమే అనుకో, కానీ నాకెందుకో వీడిని చూస్తుంటే జాలేస్తుంది నారద. సరదాగా వీడికి ఆ శక్తి బాలనిపిస్తుంది. మీ విచక్షణకే వదిలేస్తున్నాను ప్రభు. ఇలా ఏకకాలంలో 2 చోట్ల ఉండటం కొత్త ఏం కాదు. గతంలో ఎంతో మంది ఋషులు సిద్ధి సాధన ద్వారా ఆ శక్తిని పొందినవారే. మరి తథాస్తు అనేసైనా? తమరు ఏం చేసినా కారణం ఉంటుంది. ఆ లోక కళ్యాణార్థం పరమార్థం అన్నీ మీకే తెలుసు. తథాస్తు తథాస్తు. నారాయణ నారాయణ. ఏమైంది ఏమైంది వంశీ? ఏం లేదు, ఏదో పీడకలు అనుకుంటాను. నువ్వు పడుకో. ఊరు నాయన మరీ ఎక్కువ ఆలోచిస్తున్నాను అనుకుంటా. నిద్రలో కూడా అవే కోరికలు వస్తున్నాయి. టిఫిన్ కి ఏం లేవు ఇంట్లో. వెళ్ళి పాపకి ఇడ్లీ నాకు దోశ తీసుకుని రావా, ఈ లోపు నేను వంట మొదలు పెట్టేస్తాను. ఓకే, ఈ రోజు కూడా జాగింగ్ మిస్. సరే ఇంకేమైనా కావాలా? ఏం వద్దు, బట్ త్వరగా వచ్చేసేవా. నువ్వు వచ్చిన తర్వాత పాపను పట్టుకుంటే నేను మిగతా పనులు చేసుకుంటా. యా ఓకే. బయటకు వెళ్ళి జాగింగ్ చేసి వస్తూ వస్తూ ఆ బండి మీద వేడి వేడిగా ఇడ్లీ తినాలని ఎప్పటి నుంచో కోరిక. అది అప్పటికీ తీరలేదు. ఇదేంటిది, హెడ్లో ఏదో అవుతుంది, కళ్ళు తిరుగుతున్నట్టుగా, బాడీలో కూడా ఏదో తేడా వస్తున్నట్టుగా ఉన్నదే. వాట్ ద, ఇదేంటి, నేను పార్క్లో ఉన్నానా? అప్పుడు టిఫిన్ కోసం కదా వెళ్ళాలి. అదేంటి,
టిఫిన్ సెంటర్ దగ్గర ఉన్నానా, కానీ అక్కడ పార్క్ దగ్గర ఉన్నట్టు అనిపించిందిగా. ఓకే, ఓకే, నేను అనుకున్నది జరుగుతున్నట్టుంది. నేను అక్కడే ఉన్నాను, ఇక్కడ కూడా ఉన్నానా, రెండు చోట్ల ఒకేసారి, రెండు పనులు ఒకేసారి. దిస్ ఇస్ అన్బిలీవబుల్. ఇది నిజమేనా? అవును నిజమే. ఆ బాబు, ప్లేట్ ఇడ్లీ, ఆనియన్ దోశ పార్సిల్. గుడ్ మార్నింగ్ శ్రీధర్ గారు. ఏంటి, మీరు కూడా ఇక్కడే జాగింగ్ చేస్తారా? ఆ బాబు, కొంచెం గట్టి చట్నీ కూడా కట్టే. ఓ మై గాడ్, ఓ మై గాడ్, నేను జాగింగ్ చేస్తున్నాను, టిఫిన్ కూడా కట్టిస్తున్నాను. దిస్ ఇస్ రియలీ హ్యాపెనింగ్. ఆ రోజు నుంచి మన హీరో వంశీ భూమి మీద లేడు. తనకు ఆ పవర్ ఎక్కడి నుంచి వచ్చిందో, ఎలా వచ్చిందో తెలియదు, కానీ దాన్ని ఫుల్ ఫ్లెజ్డ్ గా వాడుకుంటున్నాడు. ఇంతకాలం తను చేయాలనుకున్నది, చేయలేను అనుకున్నది అన్నీ చేసేస్తున్నాడు. టైం 10:30 PM. బాస్, వన్ మోర్ ఆన్ ద రాక్స్. స్వప్న, ఫ్రిడ్జ్ లో పెరుగుందా? ఉంది. తేనా వద్దులే, రేపు తిందా. చిత్తదల్లి, సోఫా ఎక్కకమ్మా నువ్వు. ఇట్రా. టైం 11:30 AM, ఆఫీస్. వంశీ, క్లయింట్ మీటింగ్ అన్నావు, ఇంకా ఇక్కడే ఉన్నావు? వెళ్తాను సార్, ఈ మెయిల్ ఒకటి డ్రాఫ్ట్ చేసి బయలుదేరుతాను. సేమ్ టైం క్లయింట్ దగ్గర. దట్స్ అన్ ఇంట్రెస్టింగ్ ప్రపోజల్ వంశీ, వి విల్ డెఫినెట్లీ కన్సిడర్ యువర్ ఆఫర్. థ్యాంక్ యూ సార్. అవును సార్, నేను మీకు ఐపీఎల్ టికెట్స్ ఇస్తాను, ఎన్ని కావాలో చెప్తే ఐల్ అరేంజ్ ఫర్ దెమ్. ఫ్రెండ్స్ని కలుస్తున్నాడు, సరుకులు తెస్తున్నాడు, భార్యని షాపింగ్ తీసుకెళ్తున్నాడు, ఆఫీస్లో ఎక్స్ట్రా పనులు చేసేసి ఇంప్రెషన్ కొట్టేసి ప్రమోషన్కి ఎడ్జ్లో ఉన్నాడు. వీకెండ్స్ ఫ్యామిలీని సిటీలో తిప్పుతున్నాడు, అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళి వాళ్ళని సంతోషపెడుతున్నాడు. అన్నీ సేమ్ టైం. తన కొత్త పవర్కి అసలు రెస్ట్ ఇవ్వట్లేదు వంశీ. అది ఒక సండే. ఎప్పట్లాగే వంశీ రెండు ప్లేసెస్లో ఒకేసారి ఉన్నాడు. ఒకటి వైఫ్తో కలిసి సినిమా థియేటర్, రెండోది ఒంటరిగా దుర్గం చెరువు దగ్గర పీస్ ఆఫ్ మైండ్ కోసం. అమ్మయ్యా, ఇక్కడ కూర్చుందా, ఎవడు లేడు. నా పార్ట్నర్ గారు శుభ్రంగా సుత్తి సినిమా చూస్తున్నాడు, మనం ఇక్కడ హ్యాపీగా నేచర్ని ఎంజాయ్ చేస్తున్నాం. కాఫీ తాగుతూ బుక్ చదువుదాం. ఆ రోజు అక్కడ మర్డర్ జరిగింది. అది వంశీ ఒక్కడే చూశాడు. తను వెళ్ళేలోగా అంతా అయిపోయింది. దాదాపు 25 ఏళ్ళున్న ఒక అమ్మాయిని ఎవరో చంపేశారు. ఆ చంపినోడి దగ్గర గన్ను ఉండటం చూసి వంశీ దగ్గరికి వెళ్ళలేకపోయాడు. కానీ వాణ్ణి మాత్రం చాలా క్లియర్గా చూశాడు. వంశీకి ఏం చేయాలో తెలియలేదు. నెక్స్ట్ డే ఆదుర్తగా పేపర్స్ చూశాడు. దుర్గం చెరువు దగ్గర గుర్తు తెలియని యువతి మృతదేహం అని టైటిల్స్. వంశీ హెల్ప్లెస్గా ఫీల్ అవుతున్నాడు. ఆ మర్డర్ ఎవరు చేశారో నాకు తెలుసు, వెళ్ళి పోలీసులకు చెప్తే. అమ్మో, ఎంక్వైరీ అంటూ క్వశ్చన్స్ వేస్తారే. ఆ టైంలో నేను టెక్నికల్లీ స్వప్నతో కలిసి సినిమా చూస్తున్నాను కదా, నేను చెప్పింది స్వప్నతో సహా ఎవరు నమ్మరు. పోనీ నా పవర్ గురించి చెప్పేస్తే ప్రతివాడు మిస్యూజ్ చేస్తాడు. పైగా ఎవరికైనా చెప్తే ఈ పవర్ పనిచేయదేమో. అమ్మో వద్దులే, కానీ పాపం ఆ అమ్మాయి, ఏం చేయాలి ఏం చేయాలి? ఆ అమ్మాయికి న్యాయం జరగాలి, ఆ చెత్తలో కొడుక్కి పనిష్మెంట్ దొరకాలి. నా వల్ల ఏమవుతుంది, కానీ ఏదో ఒకటి చేయాలి, వదలకూడదు వాడిని. వంశీకి మనశ్శాంతి పోయింది. పదే పదే ఆ అమ్మాయి మర్డర్ కళ్ళ ముందు మెదులుతోంది. ఆ అమ్మాయి ఫేస్ కళ్ళలోకి వచ్చి దీనంగా ఏడుస్తూ హెల్ప్ మీ అంటుంది. నిద్రలో ఉలిక్కిపడి లేస్తున్నాడు. అది జరిగిన 10 రోజులకి ఒక మాల్లో వంశీ మళ్ళీ ఆ హంతకుడిని చూశాడు. వంశీ రక్తం ఉడికిపోతోంది. వాడు ఏమీ జరగనట్టు చాలా క్యాజువల్గా తిరుగుతున్నాడు. వంశీ వాడిని ఫాలో చేశాడు. దూరం నుండి తెలియకుండా ఫోటోలు కూడా తీశాడు. ఇంతలో వాడి ఫ్రెండ్స్ గ్యాంగ్ వచ్చి వాడిని కలిశారు. అందరూ కలిసి మాల్లో ఉన్న ఫుడ్ కోర్ట్ దగ్గరికి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేసి టేబుల్ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నారు. వంశీ వాళ్ళ వెనకే ఇంకో టేబుల్ దగ్గర కూర్చొని వాళ్ళ మాటలు వింటున్నాడు. ఇంకేంట్రా, ఏమంటుంది నీ పోరి? ఇంకెక్కడ పోరి, ఎప్పుడో చచ్చిపోయిందిగా. అవునా, ఏమైందిరా? ఈడే రేప్ చేసి చంపించాడు. ఏ ఊకోరా, పబ్లిక్ ప్లేస్ లో ఏం మాట్లాడాలో తెలియదు మీకు. పోయేటప్పుడు నేను సుఖపెట్టే పోయిందిగా, స్వర్గానికి పోద్దులే, ఆర్ఐపి. వంశీ కంట్లో నీళ్లు, రక్తం ఉడికిపోతుంది, నరాలు చిట్లిపోతున్నాయి. ఆన్ ద స్పాట్ వాడిని చంపేద్దామనంత కసిగా ఉంది. ఎలాగో కంట్రోల్ చేసుకుని లేచి వాళ్ళ టేబుల్ దగ్గరికి వెళ్ళి, ఎక్స్క్యూజ్ మీ, నా ఫోన్ ఎక్కడ పడిపోయింది, ఏమనుకోకుండా ఒకసారి మీ ఫోన్ నుంచి రింగ్ ఇస్తారా? ష్యూర్, మీ నంబర్ నేను డైల్ చేసిస్తాను. 9 8 సైలెంట్లో ఉందనుకుంటా. ఇట్స్ ఓకే అండి, నేను వెతుకుంటాను. థ్యాంక్ యూ. వంశీకి కావాల్సింది వాడి నెంబర్ దొరికేసింది. ట్రూ కాలర్లో వాడి పేరేంటో కనుక్కున్నాడు. ఫేస్బుక్లో వాడి ప్రొఫైల్ వెతికి పట్టుకున్నాడు. వాడి FB పేజ్లో రేపు ఏదో ఈవెంట్కి వెళ్తున్నట్టు పోస్ట్ చేసింది. బుర్రలో ఏదో నడుస్తోంది వంశీకి. గత కొద్ది రోజులుగా తేడాగా ఉన్న వంశీని చూసి స్వప్న కంగారు పడుతోంది. ఎన్నిసార్లు అడిగినా ఏమీ చెప్పలేదు వంశీ. ఆ రోజు రాత్రి మళ్ళీ అడిగింది. ఏమైంది వంశీ, ఎందుకు అలా ఉన్నావు ఈ మధ్య? పాపతో కూడా ఆడుకోవట్లేదు, ఏదైనా వర్క్ టెన్షనా? ఏం లేదు, వర్క్ టెన్షనే.
మా బాస్ గురించి తెలుసు కదా, ఎప్పుడు ఏదో ఒక పేచీ వాడుతో అన్నట్టు. స్వప్న, రేపు నేను నా క్లయింట్స్తో కలిసి ఐపీఎల్ మ్యాచ్ చూడడానికి వెళ్తున్నాను, రావడానికి కొంచెం లేట్ అవుతుంది. సరే. లైవ్ మ్యాచ్ కదా, టీవీలో కనిపిస్తావా? ఏమో, ఒకవేళ కనిపిస్తే మాత్రం స్వప్న ఐ లవ్ యూ అని అరుస్తానులే. ఇలా సరదాగా ఉండి ఎన్ని రోజులు అవుతుంది వంశీ? రేపు నా టెన్షన్ క్లియర్ అవుతుంది, ఐల్ బి ఫైన్. పెద్ద డీల్ క్లోజ్ అవుతుందా? అవును, పెద్ద డీలే. ఆ తర్వాత రోజు వంశీ తన పవర్ని మళ్ళీ వాడాడు, చివరిసారిగా. ఎస్, తనే డిసైడ్ చేసుకున్నాడు ఒకే ఒక్కసారి ఈ శక్తిని వాడి నేను అనుకున్నది చేసేసి ఇంక ఆపేస్తాను అని. ఈ పవర్ని వెనక్కి తీసేసుకో భగవంతుడా అని గట్టిగా కోరుకున్నాడు. దేవుడు కూడా తదాస్తు అనేశాడు. ఇక వంశీ ఆ రోజు ఒకే టైంలో రెండు చోట్ల ఉన్నాడు. ఒకటి, క్లయింట్స్తో ఐపీఎల్ మ్యాచ్ లైవ్ చూస్తూ. రెండు, ఆ దుర్మార్గుడి ఇంటి దగ్గర. వాడొచ్చే ముందే వాడి కార్లో డూప్లికేట్ కీ ద్వారా వెళ్లి వెనక సీట్లో కూర్చున్నాడు. చేతిలో క్లోరోఫామ్ నింపిన కర్చీఫ్, ఇంకా ఇనపతీగ. పార్కింగ్ లాట్ చీకటిగా ఉంది వంశీకి అనుకూలంగా. వంశీ వెయిట్ చేస్తున్నాడు, వాడు రానే వచ్చాడు. వంశీ క్లోరోఫామ్ కర్చీఫ్ వాడి మొహాన పెట్టి ఆ వెంటనే తీగని గట్టిగా మెడకి బిగించాడు. రేపు చేసి చంపేస్తారా, నిన్ను చంపేసి పైకి పంపిస్తాను, అక్కడ నీకుంటుంది రేపు. ఇక్కడ వంశీ క్రికెట్ని ఎంజాయ్ చేస్తున్నాడు, అక్కడ వంశీ తన జడ్జిమెంట్ని అమలు చేసి వెళ్ళిపోయాడు. స్వప్న కోరికో భగవత్ సంకల్పమో తెలియదు కానీ వంశీ టీవీలో కనిపించాడు. నిజంగానే ప్లకార్డ్ పట్టుకుని ఉన్నాడు, దాని మీద స్వప్న ఐ లవ్ యూ ఐఎమ్ హియర్ అని రాసింది. కొన్ని లక్షల మంది ఆ విజువల్స్ చూశారు. సంజయ్ మంజ్రీకర్ కామెంట్ కూడా చేశాడు. ఇక వంశీ ఆ విలన్ గాడి మర్డర్లో ఇన్వాల్వ్ అయ్యాడంటే ఎవ్వరూ నమ్మరు. వంశీ బ్రెయిన్ నుంచి ఆ పవర్ మాయమైపోయింది. ఇంకా ఎప్పట్లాగానే వంశీ మళ్ళీ సంసార్ అయ్యి నానా పాటలు పడుతున్నాడు. హలో, గుర్తుంది, తెస్తానబ్బా, కానీ కొంచెం మరి లేట్ అవుతుంది. ఎందుక? ఎందుకంటే ఏం చెప్పను, రేపు మీటింగ్ ఉంది, ఇవాళ దాని ప్రిపరేషను అర్థం చేసుకోవాలి. హలో హలో, తూ నా బతుకు.